హలో, వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. ఇక్కడ మా అక్క వాళ్ళకి ఒక సినిమా థియేటర్ ఉంది. సో వీకెండ్ అయ్యిందంటే చాలు, అంటే ఫ్రైడే నైటు సాటర్డే నైటు తప్పకుండా సినిమాకి వెళ్ళిపోతాం. అండ్ వెళ్ళేటప్పుడు కూడా ఫుడ్ ప్యాక్ చేసుకొని ఇంట్లోనే ప్యాక్ చేసుకొని తీసుకెళ్తాం. అంటే ఫుడ్ ఇంట్లో నుంచి తీసుకెళ్ళకూడదు కదా అనుకుంటారు, కానీ అమెరికాలో అది అలౌడే, అందులోనూ మా థియేటరే కదా. సో మేము యాక్చువల్గా డిన్నర్ ప్యాక్ చేసుకుని అక్కడికి వెళ్ళి తీరిగ్గా కూర్చొని ఎంజాయ్ చేస్తాం వీకెండ్. సో ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో తీయడానికి కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యామంటే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అయ్యాయి. సో అవి కూడా షేర్ చేసుకుంటాను, మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. పదండి మరి వీడియోలోకి. ఆహా, సినిమా థియేటర్ చూడ్డానికి పదండి వెళ్దాం. రెడీ అయిపోయా? మాహాలే కదా, మేము ఇలాగే వెళ్దాం. డ్రెస్ బాగుందా? మా హాలు, అందరూ అమెరికాలో ఇలాగే వెళ్తారు. మరి రండి, మా హాల్ చూపిస్తా. మరి అందరూ పాప్కార్న్ తీసుకెళ్తారు కదా, ఇదో మా ఇంట్లో హోమ్ మేడ్ పాప్కార్న్, కొబ్బరి నీళ్ళు. మా పాప్కార్న్ చూపిస్తా. ఇది ఉప్మా, అది మా పాప్కార్ను. అందరూ కోక్ తాగితే మేము కొబ్బరి నీళ్ళు తాగుతాం. పదండి, మా హాల్ చూపిస్తాను, ప్యాక్ చేసుకుని వస్తాను, వెళ్దాం. కార్తీ, పద వెళ్దాం. కిందకెళ్ళి కారెక్కేద్దాం పదండి. మీతో పాటు మా ఫ్రెండ్స్ను కూడా పిలిచా ఈ సినిమా హాల్ చూపించడానికి. అందరికీ ఒకేసారి చూపించేస్తా. ఇదే మా బుల్లి హాలు. ఆల్రెడీ మా బావగారు కూర్చుని కాఫీ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇది 150 inch స్క్రీను. మరి మేము ఇక్కడ ఎలా కూర్చుంటామో, ఎలా ఎంజాయ్ చేస్తామో చూపిస్తా. దుప్పటి వేసుకుని హాయిగా కప్పని చలేయకుండా వేసుకుని ఇప్పుడు పాప్కార్న్ పట్టుకుని ఇది తాగుతూ కాలు మీద కాలేసుకుని ఇప్పుడు ఇలా ఊపుకుంటూ చూస్తా అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి మా వాళ్ళకి ఎవ్వరికి నవ్వు ఆగలే. నేను సాధారణంగా వీడియోస్ అన్నిట్లో కాలు మీద కాలేసుకుని చూడండి అంటాను కదా, అందుకనే ఇక్కడ అందరూ పగలబడినా వేశారు. ఇగో అందరం కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని దుప్పట్లు వేసుకొని మా ఫుడ్ చూసి దిష్టి కొట్టకండే. వీకెండ్ వచ్చిందంటే చాలు, అన్నం తినకుండా ఇలా ఏవో ఒకటి చేసుకొని ఈ బొచ్చెలు పట్టుకొని థియేటర్లో కూర్చుంటాం. ఈ సీన్ చూస్తే మీకేమైనా గుర్తొచ్చిందా? మా చిన్నప్పుడు సమోసాలు ఇలాగే బొచ్చెల్లో తీసుకొచ్చి సమోసా సమోసా అంటూ థియేటర్లో అరుచుకుంటూ అమ్మేవాళ్ళు. ప్రతి వీకెండ్ ఇన్ని చేసుకోంగాని బట్ ఏదో ఒక స్పెషల్ ఐటెం అయితే ఉంటుంది. ఇదైతే ఏదో స్పెషల్ డే, అందుకే ఆ రోజు అన్ని చేసింది మా అక్క. సో మంచి పాటలు వస్తే ఇక్కడ డాన్స్ వేస్తా. మేము వేస్తే బాగోదు కదా, అందుకే వచ్చిన పిల్లలు చేసిన చిల్లిపి అల్లరి ఆ తర్వాత వాళ్ళ డాన్స్ చూపిస్తా. Okay, dance, dance and show. ఈ వీడియో తీయడానికి నేను పడిన కష్టాలు చూపిస్తా, మీరు కూడా హాయిగా ఎంజాయ్ చెయ్యండి. ఇది ఇది ఒక స్పీకరు, ఇలా అన్ని గోడంతా ఉన్నాయి, ఆ పైన తెల్లవి. నన్ను తీయకుండా కెమెరా ఇటు అటు తిప్పేస్తుందని ముడ్డు మీద 4 వేసి వచ్చా. ఇది ఒక స్పీకర్, ఇలాగ గోడంతా ఉన్నాయి పైన, అక్కడ 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 మళ్ళీ 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 మళ్ళీ
స్పీకర్లు అంటే ఇలా చూపిస్తుంటే వాటిని తీయాలేమని నాకు తిప్పేస్తున్నా. ఇది ఒక స్పీకర్ ఇలాగా పైన 13 స్పీకర్స్ ఉంది, మొత్తం 13 స్పీకర్లు ఉన్నాయి. బై సార్, హడాలు ముందు చూసుకోవట్లేదండి. అదే సార్ తట్టడానికి నైట్ డ్రెస్సుల్లో ఉన్నారని కనిపించడానికి ఇష్టపడలే, అందుకే కొంచెం ఏడిపించా. వీకెండ్ వచ్చిందంటే చాలు, బొచ్చల్లో తినడానికి ఏదో ఒకటి పట్టుకొని ఈ థియేటర్ రూమ్లోకి దూరిపోతాం. కంపలు మునిగిపోతున్నాయన్నా సరే, ఆ ఎలాగోలా రేపు ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చేయచ్చలే అన్నట్టు సినిమా మాత్రం తప్పకుండా చూసేవాళ్ళం. ఎలా ఉంది మా సినిమా సందడి? వీడియోని లైక్ చేసి కామెంట్ చేయటం మాత్రం మానద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను.